हाई अंडी वेलकम टू अवर चैनल कावेतल क्रिएशन्स मन वीडियो वी उसीरकाय तोक्कु पचड़ी पचड़ने चाला टेस्टी उ चाला हेल्दी तप्पकुंडा विधंगा ओकसारी ट्राई चेयंडी। मन मुंदुगा शुभ्रंगा कडुक्कोनी पक्कन पेट्टुकुन्न उसीरकायलु तीसुकुन्नानु। इप्पुडु अदे प्लेट्लोकि पच्चिमिर्ची तीसुकुन्नानु, करेपाकु, कोत्तिमीर, तेल्लगड्ड रेम्मलु तीसुकुन्नानु, अन्नितिनी ओक बौल्लो पेट्टुकुन्नानु। ई उसीरकाय पचड़ी अनेदी चाला टेस्टीगा उंटदंडी, पुल्ल पुल्लगा कारकारंगा చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా అయితే ఒకసారి ఇదే విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి। ఇప్పుడు మనం తీసుకున్న ఉసిరికాయల్ని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా అయితే కట్ చేసుకుంటే చాలా ఈజీగా మనకు గింజ నుండి దబ్బలు అనేటివి వచ్చేస్తాయి। చూడండి ఇలా కట్ చేసుకోండి। ఈ ఉసిరికాయ పచ్చడి అనేది తినడం వల్ల మన జుట్టు కూడా బాగా పెరుగుతుందండి। జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు అనేది చాలా నల్లగా కూడా మారుతుంది। ఒక్కసారి గాని ఈ పచ్చడి చేసి పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటుందండి। ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి। అప్పుడుకప్పుడుకి మనం 5-5 నిమిషాల్లో ఈ పచ్చడి అనేది మనం తయారు చేసుకోవచ్చు। కల్లుప్పు తీసుకున్నానండి, ముక్కలు కోసుకు పెట్టుకున్నాను కదండి, ముక్కలు అన్నీ కలిసి ఒక బౌల్కి వచ్చాయి। ఒక బౌల్ ముక్కలు తీసుకున్నాను, ఒక 2 స్పూన్ల కల్లుప్పు అనేది తీసుకున్నాను, దీంట్లోకి కొన్ని తెల్లగడ్డ రెమ్మలు అనేది తీసుకుంటున్నాను। వీటితో పాటుగా ముందుగా మనము తీసుకున్నాం కదండి పచ్చిమిర్చి, వాటిని కూడా శుభ్రం చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో తీసుకున్నాను। చూడండి ఇప్పుడు వీటిని అన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి। పచ్చిమిర్చి, తెల్లగడ్డ రెమ్మలు, కల్లుప్పు, ముక్కలు అన్నిటిని కలిపి మనం మిక్సీ పట్టుకుందాం। దాంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు అనేది తీసుకున్నాను। చూడండి ఈ విధంగా మెదిగితే సరిపోతుంది, మరీ మెత్తగా మెదిగినా కూడా అంతగా టేస్ట్ ఉండదండి। అందుకని ఈ విధంగా పలుకులు పలుకులుగా మెదిగితేనే మనకు ఉసిరికాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది। చాలా సింపుల్ గా చేసుకోవచ్చుండి, అందరూ అయితే తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి। ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న దాన్ని పోపు పెట్టుకుందాము। మన పోపుకి కావాల్సిన పదార్థాలు స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టుకున్నాను। ఒక 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసాను, ఒక స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, తెల్లగడ్డ రెమ్మలు, 2 ఎండు మిర్చి, కొత్తిమీర, కరేపాకు వేసాను। వీటిలన్నిటిని బాగా ఏగేదాకా ఈ విధంగా ఏయించుకోవాలి। బాగా ఏగితే పోపు అనేది మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు కొంచెం ఇంగువ అనేది వేసుకుంటున్నాను। ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చళ్ళు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి। చూడండి మనం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, పచ్చడిని కూడా వేసుకొని ఈ విధంగా పోపులో బాగా కలిసేలాగా పైకి కిందకి బాగా కలుపుకోవాలి। ఇప్పుడే మనకు ఉసిరికాయ పచ్చడి అనేది బాగా ఏగుతుంది। కొంచెం సేపు అయితే ఉసిరికాయ పచ్చడిని నూనెలో బాగా మగ్గనివ్వాలండి, సిమ్లో పెట్టి, అప్పుడే మనకు పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది। తప్పకుండా అయితే ట్రై చేయండి। ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్